హలో ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంత మంచి బ్యూటిఫుల్ రగ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఈ రగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి జూట్ రోపు అండ్ ఈ క్లాత్లే అండి. నేను ఇక్కడ డ్రెస్సులకి యూజ్ చేశాను కదా లైనింగ్ క్లాత్, ఆ లైనింగ్ క్లాత్లను తీసుకున్నాను. ఒక్కొక్క కలర్ వచ్చేసి 1/2 మీటర్ వరకు తీసుకున్నాను. 1/2 మీటర్ క్లాత్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. సో 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా బాగా బ్రైట్గా ఉండాలి కదా అనేసి ఈ కలర్ కాంబినేషన్ తీసుకొని వాటిని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత 3 కలర్స్ని కలిపి జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసి ఇక్కడ నీడిల్ తీసుకొని నాట్ వేస్తాను అనమాట, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అనేసి ఇలా నాట్ వేసుకోవాలి. ఇలా 3-4 సార్లు వేసుకొని సిజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం జడ అల్లుకుంటాం కదా, సేమ్ అలాగే వీటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట డోర్ మ్యాట్ని తయారు చేసుకోవడానికి. సో దీన్ని డోర్ మ్యాట్ లాగా యూజ్ చేయొచ్చు, రగ్ లాగా యూజ్ చేయొచ్చు, సెంటర్ టేబుల్ కింద. సో మన థాట్ అండి, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి. ఈ క్లాత్ని తీసుకొని ఇలా 1/2 మీటర్ క్లాత్ని అన్నింటినీ కూడా నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి జూట్ రోప్ తీసుకున్నానండి. జూట్ రోప్ని కూడా ఇదే విధంగా జడల మాదిరిగా, అంటే జడ ఉంటుంది కదా ప్యాటర్న్, అదే విధంగా అల్లుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 6 స్టాండ్స్ తీసుకున్నాను, అంటే 6 పొరలుగా తీసుకున్నాను జూట్ రోప్ని. ఒక్కొక్క దానికి వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. సో ఇలా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా అల్లుకోవాలి మొత్తము జూట్ రోప్ని కూడా. సో ఎంత పెద్దగా కావాలనుకుంటే రగ్ అంతవరకు అన్నీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి మనం వీటిని. సో ఇలా ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకోవడమే పని అండి. సో రగ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీనే. సో ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి క్లాత్లని అదేవిధంగా జూట్ రోప్ని ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో చెప్పాను కదా, క్లాత్ వచ్చేసి ఒక్కొక్క కలర్ వచ్చేసి 1/2 మీటర్ వరకు తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ జూట్ రోప్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేసేద్దాము. సో ఈ విధంగా రౌండ్గా టర్న్ చేసుకుంటూ మనము ఈ డోర్ మ్యాట్ని తయారు చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి హాట్ గ్లూ గన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఏది త్వరగా అటాచ్ అవుతుంది. సో ఇదంతా అటాచ్ అయిన తర్వాత ఫైనల్గా నేను నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని మళ్ళొకసారి స్టిచ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి గ్లూ గన్ తీసుకొని ఇలా డోర్ మ్యాట్ని రెడీ చేస్తున్నాను. సో ఇలా రౌండ్గా ట్విస్ట్ చేస్తూ కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చే విధంగా హాట్ గ్లూ గన్ యూజ్ చేసేసి నేను డోర్ మ్యాట్ని రెడీ చేస్తున్నాను. సో ఇలా చిన్నగా టర్న్ చేసుకుంటా. సో ఇంకొక జూట్ రోప్కి, ఈ జూట్ రోప్కి ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు హాట్ గ్లూ గన్ యూజ్ చేసామంటే వెంటనే స్టిచ్ అయిపోతుంది. సో మనకి ఈజీగా డోర్ మ్యాట్ అనేది తయారవుతుంది. సో ఇది ఇంకా స్ట్రాంగ్గా డ్యూరబుల్గా ఉండడానికి నేను ఫైనల్గా వచ్చేసి నీడిల్ అండ్ థ్రెడ్ యూజ్ చేసేసి స్టిచ్ చేశాను. సో ఇలా మొత్తం టర్న్ చేసుకుంటూ ఈ డోర్ మ్యాట్ని రెడీ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకునే ప్రతిసారి గ్లూ గన్ యూజ్ చేసామంటే షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది.
shadow turns to sun rays, and the till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and I... చూడండి, ఫైనల్గా మన డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోయింది. సో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా డోర్ మ్యాట్ అనేది. సో నేను వచ్చేసి చాలా పెద్ద సైజే తయారు చేశానండి ఇది డోర్ మ్యాట్ని. ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా వాష్ చేసిన అందుకు బాగుంటుంది కదా, స్ట్రాంగ్గా డ్యూరబుల్గా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది కదా, అందుకనేసి నేను ఇలా నీడిల్తో తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. అసలు మనం స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసామో అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి. మొత్తం కుట్టుకుంటూ కుట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటా ఇలా ఎండింగ్ వరకు వచ్చేసి ఇక్కడ ఒక నాట్ వేసుకుంటే సరిపోతుందండి, మన డోర్ మ్యాట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో చూడండి, బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ని చాలా ఈజీగా సింపుల్గా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇదే డోర్ మ్యాట్ని మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అలా చూసారంటే 800 ఉందన్నమాట డోర్ మ్యాటు. సో నేను దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ డోర్ మ్యాట్ని ఇంట్లోనే తయారు చేశాను అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ డోర్ మ్యాట్ని, డోర్ మ్యాట్ లాగా రగ్ లాగా అదేవిధంగా చూడండి వాల్ డెకర్ లాగా కూడా మనము దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అంటే ప్లెయిన్గా ఉండే వాల్స్ మీద ఇలా ఓన్లీ జూట్ రోబ్ యూజ్ చేసుకొని ఇలా డెకరేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఉలన్ థ్రెడ్ యూజ్ చేసేసి ఎండింగ్లో మంచి ఫినిషింగ్ ఇచ్చారు కదా, ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైనింగ్ టేబుల్ మీద సెంటర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, సెంటర్లో ఇలా మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రగ్స్ ఉంటాయి కదా హాల్లో టీపాయ్ కింద వేసుకోవడానికి, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట వీటిని. అంటే మన థాట్స్ అండి, మన థాట్స్ ప్రకారం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేడిగా ఉండే టీ కప్స్ పెట్టుకోవడానికి, హాట్ పాట్ పెట్టుకోవడానికి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు.